హాయ్, వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ విధంగా కర్రీ చేస్తే టేస్ట్ చాలా బాగుంది. ఒకవేళ ఇంట్లో సమయానికి కూరగాయలు లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా ఒకవేళ ఎక్కడికైనా వెళ్ళాలి, వంట చేసే టైం లేదు అనుకున్నప్పుడు కూడా ఇలాంటి సమయాల్లో ఈ పెరుగుతో తొందరగా అతి సులువుగా మంచి రుచిగా చేసుకోవచ్చండి. అందుకే ఈరోజు ఈ కర్రీని మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకునేసి దాంట్లో మనం 2 గంటలు నూనె పోసుకుందాం. నూనె పోసినాక దాన్ని కొద్దిగా వేడెక్కనిచ్చి 1 ఇంచు చెక్క అందులో వేసి 3 లవంగాలు 2 యాలకులు కూడా అందులో వేసేద్దాం. తర్వాత సగం స్పూను జీలకర్ర కూడా దాంట్లో వేసేసి ఇప్పుడు 3 ఎండుమిరపకాయలు వేద్దాం. అవి వేసిన తర్వాత ఉల్లిగడ్డలు 2ని ఈ విధంగా తురుముకొని దాంట్లో వేసేసుకుందాం. అప్పుడేమవుద్దంటే తొందరగా కరిగిపోతాయి అన్నట్టు. ఇవి మంచి నీరుతోనే సూపర్ రుచి వస్తుంది. 4 రెమ్మల కరివేపాకు కూడా దూసంలో పోసి ఇప్పుడు మనం బాగా కలుపుతూ మంచిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఈ ఉల్లిగడ్డలు ఇవన్నింటిని కూడా మంచి కలర్ వచ్చేదాకా మనం వేగనివ్వాలి. మంట మీడియం ఫ్లేమ్లో ఉంచుకునేసి బాగా వేగనిచ్చుకోండి. ఆ తర్వాత 2 స్పూన్లు కారం అందులో వేసేసుకుందాం, స్పైసీకి తగ్గట్టుగా. ఓకే, ఎక్కువ అవసరం లేదు. 1 స్పూను ధనియాల పొడి వేసి సగం స్పూను గరం మసాలా కూడా దాంట్లో వేసి 1 స్పూను సాల్ట్ వేద్దాం. చిటికడు పసుపు కూడా దాంట్లో వేసేసుకునేసి కొద్దిగా అలా కలిపి ఇప్పుడు కొంచెం గట్టిగా అనిపిస్తుంది కాబట్టి లైట్గా నీళ్లు పోసుకుందాం. నీళ్ళు పోసిన తర్వాత కాస్త ఇలా కలుపుతూ దీన్ని మనం బాగా వేగనివ్వాలి. ఈలోపు మనం 1 బౌల్ తీసుకునేసి దాంట్లో 1/2 లీటరు పెరుగు అందులో పోసేసుకుందాం. మీరు ఎంత కావాలో అంత తీసుకోండి. నేనైతే 1/2 లీటర్ తీసుకున్నాను. ఆ కొలత ప్రకారమే ఈ కర్రీ తయారు చేశాను. ఓకేనా, ఇప్పుడు అందులోకి తీసుకున్నాక 1 జాలి దాని సహాయంతో ఈ టైప్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ పెరుగులోని ఈ వంటలు ఈ టైప్ లేకుండా మనం మెత్తగా పేస్ట్ టైప్లో రావాలి. ఆ టైప్లో మనం బాగా కలుపుకోవాలి. ఎంత బాగా కలిపితే ఈ పెరుగుకి అంత రుచి వస్తుంది అన్నట్టు. బాగా చక్కగా ఇలా మారాలి, క్రీమ్ టైప్లో. ఓకే, ఇప్పుడు మనం ఇందులో వేసిన కారం మసాలాలు అన్నింటిని కూడా మనం బాగా వేగనివ్వాలి. ఇవి ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుందండి. అందుకనేసి వీటిని మాత్రం బాగా వేగనివ్వాలి. ఓకే, వేగిన తరువాత ఇప్పుడు మనం ఇందాక బాగా కలిపి పెట్టుకున్న ఈ పెరుగుని అందులో వేసుకుందాం. చూశారు కదా, ఎంత క్రీమ్ లాగా ఎంత బాగుంది. అంత విధంగా మనం కలుపుకోవాలి పెరుగుని. అట్లా కలిపితే ఏంటంటే ఈ కూరకు మంచి రుచి వస్తుందండి. ఇందులో ఈ 2 పాయింట్లు బాగా మెయిన్. పెరుగును బాగా కలుపుకోవాలి. 2వది ఏంటంటే కారం మసాలాలు బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అదే పెరుగు బౌల్లో కాసిన్ని నీళ్ళు పోసి, ఎక్కువ అవసరం లేదు, 1 టీ గ్లాసుడు అలా తొలిపి అందులో వేసేసుకుందాం. ఓకే, వేసిన తర్వాత కాస్త ఇలా కలుపుకునేసి మనం మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. 3 నుంచి 4 నిమిషాలు చెప్పు. అంటే మరీ ఎక్కువ ఉడికే అవసరం లేదు, ఎందుకంటే ఇది పెరుగు కాబట్టి ఎక్కువ బాగా ఉడకన అవసరం లేదు అన్నట్టు. ఇది చిటికలు అయ్యే రెసిపీ అన్నట్టు అలా. ఓకే, ఇప్పుడు ఒక్కసారి మధ్యలో కూడా మూత తీసి అలా కలుపుకునేసి, ఎందుకంటే అడుగు అంటకుండా చూసుకుంటే సరిపోతుంది. చూశారు కదా, ఇలా ఈ టైప్లో ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత ఇప్పుడు మీదకించి కొత్తిమీరను అలా చల్లేసుకునేసి కొద్దిగా అలా కలుపుకుంటే సరిపోద్దండి. ఇప్పుడు మనం దీన్ని చూసేసుకునేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే చాలు. కానీ చాలా అంటే చాలా ఈజీ. కేవలం అంటే 2-3 నిమిషాల్లోనే ఈ రెసిపీ తయారైపోద్ది. ఎంత సింపుల్గా అంటే అంత సింపుల్గా ఉంటుంది కర్రీ. చాలా బాగుంది. అతి సులువుగా చాలా తొందరగా రెడీ అయ్యే రెసిపీ. కానీ ఈ కర్రీ మాత్రం ఇంట్లో అందరికీ నచ్చుతుందండి. ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకే, అందు గురించనే ఈ రెసిపీతో ఈరోజు మీ ముందుకు వచ్చాను. మళ్ళీ కలుద్దామా మంచి రెసిపీతో.